ಏನನ್ನರು ಪುರಂದ್ರೇಶ್ವರಿ ಪೊಲೀಸರು ನಾನೆಲ್ಲ ತಪ್ಪು ಪಟ್ಟೆ ಸರ್. ಅವನು ಪುರಂದ್ರೇಶ್ವರಿ ಏನು ತಪ್ಪು ಪಟ್ಟಿದ್ದು ಏನೋ ನಾಕು ಅರ್ಥಂ ಕಾಲ. ಪುರಂದ್ರೇಶ್ವರಿ ಗಾರು ನಿನ್ನ ಈ ಆಕ್ಷನ್ ಖಂಡಿಸಾರು ಮೊನ್ನ, నాకు అర్థం కాలే. పురంధరేశ్వర గారు అసలు ఏం తెలుసు, మన భూభాగంలో మన పోలీసులు వెళ్తే దండయాత్ర ఏంటి? ఆ ఈనాడుకి బుద్ధి లేదు, ఆంధ్రజ్యోతికి బుద్ధి లేదు, పురంధరేశ్వరికి లేదు, అది ఎల్లో మీడియాకే లేదు. దుస్త చతుష్టయం ఏంటి? ఇంకొక తయారైంది బీజేపీ నుంచి. బీజేపీ అధ్యక్షురాలంట చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంట, బీజేపీ అధ్యక్షురాలంట జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారంట. ఏంది నాకు అర్థం కాలే. మనం చేసిన యాక్షన్ నేను మనం మనస్ఫూర్తిగా చెప్తున్నా, మనం చేసిన యాక్షన్ 30వ తారీఖు ఉదయం మన పోలీసులు వెళ్ళి మన ప్రాంతాన్ని ఆక్రమించుకొని మన ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ పికెట్లను వెళ్ళిపోమని చెప్పి మన కంచె వేయటం అనేది నూటికి నూరు పాళ్ళు న్యాయమైనది, ధర్మమైనది, లాజికల్గా కూడా అందరూ మెచ్చుకునేది. ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు అసమర్థత వలన మన భూభాగంలో తెలంగాణ పోలీసులు పికెట్లు పెట్టారు, వాటిని పంపించేశాం, అది మన హక్కు, దీన్ని కాదనే శక్తి కేంద్ర ప్రభుత్వానికి లేదు, ప్రపంచంలో ఎవరికి లేదు. మనకు వాటా ఉందా లేదా సగం? నాగార్జున సాగర్లో సగం ఉంటే ఆ వాటా మనం తీసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతా ఉన్నా. 66% వాటర్ మంది, 34% వాళ్ళది. ఆ లెక్క ప్రకారం మనం వాటర్ తీసుకుంటాం. మన కాలువలు తేవాలని మన దగ్గర ఉండాలా? మన కాలువలు తేవాలని వాళ్ళ దగ్గర పెట్టి మీరు ప్రవర్తించే తీరేమిటి? దుర్మార్గమైన తీరు కదా అని అడుగుతా ఉన్నా. దానికి ఉమాగారు ఏదో చెప్తున్నాడు, ఇవాళ ఓట్ల కోసం చేశామంట. మీరేం చేశారు? తాళాల దగ్గర పెట్టి దుర్మార్గం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం చాలా చక్కగా చక్కని ఎత్తుగడతో దాన్ని మేము స్వాధీనం చేసుకున్నాం, మన ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం, స్ట్రాటజికల్ టైంలో చేసుకున్నాం. ఎన్నికల ముందు వెళ్తున్నారు, కేసీఆర్ని గెలిపిస్తాం మనం, మన వల్ల అయిద్దా? కాంగ్రెస్ గెలిపిడు మన వల్ల అయిద్దా? ఎవడో గెలుస్తాడు, గెలిచేవాడు గెలుస్తాడు. అక్కడ ఎవడో ప్రజాబలం ఉంటే దాని ప్రకారం గెలుస్తారు. నాగార్జున సాగర్లో పోలీస్ యాక్షన్ చేస్తానంట కేసీఆర్ ఓట్లు పెరిగిపోతాయంట. పిచ్చే చేదస్తావా? నాకు అర్థం కాల. సో మన యాక్షన్ దేన్ని ప్రభావితం చేయదు. మన యాక్షన్ ఖచ్చితంగా తెలుగు రాష్ట్ర ప్రజల, ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుని కాపాడేటటువంటి యాక్షన్. ఆ యాక్షన్ని ఎవరు కాదనలేరు, కాదన్న బోరు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయింది, వాళ్ళు ఏమన్నారు, కేఆర్ఎండికి స్వాధీనం చేయండి అని అడుగుతున్నారు. ఇంతకుముందు స్వాధీనం చేయమంటే మనం రెడీ అన్నాం, తెలంగాణలో రెడీ అన్నలా. ఇవాళ వాళ్ళు కూడా రెడీ అంటే అది కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వ స్వాధీనంలోకి వెళ్తే వాళ్ళు, మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాం వాటర్ కావాల్సి వస్తే. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కాదు మనం అడగాల్సింది, తెలంగాణ ప్రభుత్వాన్ని అడగాల్సి వస్తుంది, పక్క రాష్ట్రాన్ని. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు వాళ్ళకి కావాలని వాళ్ళు తీసుకుంటున్నారు. వాంట్ టు సెపరేట్ ది థింగ్స్. చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిదిద్దే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే మాటలు చూస్తుంటే బాధగా ఉంది. ఇది గమనించాలి. తెలుగుదేశానికి ఈ విషయంలో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాక్షన్ని తెలుగుదేశం సహితం హర్షించవలసిందే. హర్షించకపోతే మీరు ఆంధ్ర ద్రోహులు, మీ ప్రయోజనాలు వేరు అని ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓకే, అది చాలా అది పురంధరేశ్వరి కూడా అదే అడిగింది, గత 4 సంవత్సరాలు లేనిదే ఇప్పుడు ఎందుకు వచ్చింది అని. దట్ ఈజ్ వ్యూహం. మేము యాక్షన్కి వెళ్తే సక్సెస్ కావాలి. ఒకసారి చెప్పాను, ఒకసారి వాళ్ళు అడుగుదాం, ఒకసారి యాక్షన్కి వెళ్ళాడు చంద్రబాబు, ఫెయిల్ అయ్యాడు, రెండోసారి వెళ్తే సక్సెస్ అవ్వాలి. అందువల్ల వ్యూహాత్మకంగా వెళ్ళాము. మేము వెళ్ళడం వల్ల వాళ్ళు గెలుస్తారంటే ఏమైనా అర్థం ఉందా? పిచ్చా చేదస్తావా? ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళి నాగార్జున సాగర్లో ఆంధ్రప్రదేశ్ భూభాగాన్ని ఆక్రమించుకుంటే ఏ పార్టీకో మేలు జరిగిద్దని అనుకోవడం పొరపాటు అంటున్నా, తప్పు అంటున్నా. అది సైంటిఫిక్గా ఆలోచిస్తే అర్థమవుతుంది. మనం స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా వెళ్ళాము, సక్సెస్ అయ్యాము. చంద్రబాబు వెళ్ళాడు, ఫెయిల్ అయ్యాడు, ఇది విషయం. దీనిలో ఏమి లేదు, సింపుల్గా మేము చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి చేశాడనే కుళ్ళు మోతు తనం తెలుగుదేశాన్ని. మా వల్ల కానిది జగన్మోహన్ రెడ్డి వల్ల అయ్యింది అని బాధ, ఏడుపు తప్ప ఇంకోటి లేదు. తిరిగినావు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి యాక్షన్ కరెక్ట్ అని, ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కని తెలుగుదేశంలో ఉమా కానీ లేకపోతే చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అంగీకరించక తప్పదు. చెప్పు ఇప్పుడు.
అదే కదా ఇప్పుడు దాకా చెప్పింది, మేము యాక్షన్ చేస్తే కేసీఆర్ గెలిచిపోతాడే అదే. వన్ డే ముందు చెప్తే అమ్మట వెళ్ళిపోద్దని దావాలంగా, అది దానికే దానికే శాస్త్రీయత లేదు అంటున్నా, దానికే శాస్త్రీయత లేదు అంటున్నా. మనం యాక్షన్ చేయగానే కేసీఆర్ గెలిచిపోతాడా, వాళ్ళు యాక్షన్ చేయగానే మనం గెలిచిపోతామా, మన పరిపాలన మన పద్ధతులు ఉండవా? సో దిస్ ఆల్ ఊరికినే వాళ్ళు పిచ్చివాగుడు వాగే కార్యక్రమం, బురదల్లి గారిగే కార్యక్రమంగా నేను చెప్పదలుచుకున్నాను. నాకేం తెలుసు, నేను సఫాలు చూసినా జ్యోతిష్కున్నా, ఏ పార్టీ వస్తే మాకే, ఏ పార్టీ వస్తే మాకే, పక్క రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే మాకేంటి, రానియండి. వాళ్ళ పరిపాలన తీరు నేను చూడలేదు, వాళ్ళ స్ట్రెంగ్త్ నాకు తెలియదు, మాకేం ఇంట్రెస్ట్ లేదు, మాకు ఎవరు వచ్చినా ఒకటే. కానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రం కాంగ్రెస్ గెలిస్తే సంకలు గుద్దుకోవాలని చూస్తున్నారు. మరి ఏంటో నాకు అర్థం కాదా, తెలుగుదేశం వాళ్ళకి కాంగ్రెస్ కూడా సంబంధం ఏంటో నాకు తెలియదు. ఇందాక చెప్పాను కదా, కాంగ్రెస్ గెలిస్తే సంకలు గుద్దుకోవాలని తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు. నిజంగా ఏం చేయాలి వాళ్ళు? మా పార్ట్నరు పవన్ కళ్యాణ్ అక్కడ 8 సీట్లు పోటీ చేస్తున్నాడు, ఆ 8 సీట్లు గెలవాలని కోరుకోవాలి. వీళ్ళకి అసలు ఇంగిత జ్ఞానం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ 8 గురించి ఆలోచించట్లా. కాంగ్రెస్ గెలిచాలి, మరి రేవంత్ రెడ్డి గెలవాలనుకుంటారు, గెలిచి సంగలు గుద్దుకోవాలనుకుంటున్నారు. మాకేంటి, ఎవరు గెలిస్తే మాకేంటి, మాకేం అభ్యంతరం లేదు. రేవంత్ రెడ్డి గెలుస్తాడా, కేసీఆర్ గెలుస్తాడా, కాంగ్రెస్ గెలిచిద్దా, లేకపోతే మిశ్రమ ప్రభుత్వం వస్తుందా, కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా లేదా, ఇవన్నీ మాకెందుకు, చూస్తాం ఏం జరుగుతుందో. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలు గమనిస్తాం. ఏ ప్రభుత్వం వస్తుందో 24 గంటలు అయితే 24 గంటలు కూడా ఒకసారి తేలిపోద్ది కాబట్టి, ఏ ప్రభుత్వం రావాలో ఏ ప్రభుత్వం గెలవాలో మాకైతే సంబంధం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఒకటే, దానిలో ఏమి ఎక్కడ ఏమో చంద్రబాబు ఎక్కడ కాంగ్రెస్కి సపోర్ట్ చేయమని చెప్పలేదే. మీ నక్క చంద్రబాబు నాయుడు గారు ఆ పక్కన కుయ్యల నక్క చంద్రబాబు నాయుడు ఎవరు గోడ మీద పిల్లలే ఉన్నాడు, ఎవరు వెళ్తాడు సంకెక్కుదాం అనుకుంటున్నాడు చెప్పాలిగా. ఏది మేము ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మేము పోటీ చేస్తాం, తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామని చెప్పాడా చెప్పలా? కాకపోతే ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి కుల సంఘాలన్నీ కూడా మేము కాంగ్రెస్ సపోర్ట్ చేస్తామన్నారు. ఆ కుల సంఘాలే పచ్చ జెండాలు పుచ్చుకు లేపాయి పైకి. మరి మీ దుంపలు లేగా, ఆ పచ్చ జెండా లేదు, ఆ పవన్ కళ్యాణ్ పక్కన లేపాలి కదంటయ్యా. మా పవన్ కళ్యాణ్ గట్టా సిగ్గు లేదు, మీకన్నా ఉండాలిగా. ఆ పచ్చ జెండాలు తీసుకెళ్ళి మేము పవన్ కళ్యాణ్ నుంచి ఉంటామని ఆయన పక్కన మాకు సపోర్ట్ చేస్తానన్నాడు. మొన్న మా బాబు గారు రోపలైతే వచ్చి పలకటిచ్చెళ్ళాడు, ఆయన చాలా గొప్పవాడు, అందువల్ల ఆయన గెలుపు కోసం మా పచ్చ జెండా మోస్తామన్నలా. అట్ట కాదంట, కాంగ్రెస్ కోసం పచ్చ జెండాలు మోస్తారంట, పవన్ కళ్యాణ్ ఏమో వాడగొడతారంట గ్లాసును అక్కడ, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ వచ్చి వీళ్ళు మొయ్యాలంట. మా పవన్ కళ్యాణ్ సిగ్గు లేదు మోస్తాడులే, కానీ మా పవన్ కళ్యాణ్ నమ్మటం వాళ్ళు మొయ్యాలిగా, మాకు సిగ్గు ఉంటుందిగా. అది ఒక కుక్కటపల్లి ఏం చేశారో నాకు తెలుసు, కుక్కటపల్లి వాళ్ళు ఉంటారు మన వాళ్ళు అడగని చెప్తారు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి ఓట్లు కొన్నారు ఎవరికి, కాంగ్రెస్కి. అంటే అర్థం ఏంటి, పవన్ కళ్యాణ్ గ్లాసు వాడగొట్టాలండి, పవన్ కళ్యాణ్ వాడగొట్టాలని ప్రయత్నం చేశారు, అయినా మాకు సిగ్గు లేదు, మా పవన్ కళ్యాణ్ సిగ్గు లేదు. నేను మాత్రం పచ్చ జెండానే మోస్తాను, పాతికిచ్చినా పరకిచ్చినా వాళ్ళ అమ్మటే వెళ్తాను. ఇది వాళ్ళ పరిస్థితి. ప్రజలు నిదానంగా అన్నిటినీ అర్థం చేసుకుంటారు, సమయం వచ్చినప్పుడు గుద్దుతారు.